రాష్ట్రంలో గత బీఆర్ఎస్ సర్కారు హయాంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్పై హాట్ కామెంట్స్ చేశారు మంత్రి కొండా సురేఖ. ఫోన్ ట్యాపింగ్లో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కీలక పాత్ర ఉందన్నారు సురేఖ. దీనిపై పూర్తి స్థాయిలో విచారణ జరగాలన్నారు. నిందితులు జైలుకెళ్లడం ఖాయమన్నారు మంత్రి. కమిషన్ల కోసమే బీఆర్ఎస్ సర్కార్ ప్రాజెక్టులు కట్టిందని ఆరోపించారు. పదేండ్ల కేసీఆర్ పాలనలో అన్ని రంగాల్లో రాష్ట్రం వెనుకబడిందంటున్న మంత్రి కొండా సురేఖతో అశోక్ ఫేస్ టు ఫేస్. కరెంటు కోతలు కరువుతో అల్లాడిపోతున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. దీన్ని ఎట్లా చూస్తారో తెలుసుకునే ప్రయత్నంతో మనతో మాట్లాడడానికి మంత్రి కొండా సురేఖ ఉన్నారు. మేడం చెప్పండి, ఎక్కువ కరెంటు కోతలతో పంటలన్నీ ఎండిపోతున్నాయి, అందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కారణం అంటున్నారు, మీరేమంటారు? 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో ఈరోజు అన్నీ కూడా దివాలా తీసి అప్పుల ఊబిలో కూరుకుపోయి కనీసం కరెంటు కూడా సప్లై చేయలేటువంటి పరిస్థితి, అధికారులకు జీతాలు కూడా ఇవ్వనటువంటి పరిస్థితి తీసుకొచ్చి వాళ్ళు ఈరోజు ఓడిపోయి పక్కకు తప్పుకొని ఆ భారాన్నంతా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మీద వేసి ప్రభుత్వాన్ని బదనాం చేసే కార్యక్రమం చేస్తున్నారు. దీనికి ఫౌండేషన్ వేసిందే బీఆర్ఎస్ నాయకులు. మేము దాన్ని అధిగమించి ఈరోజు రైతులకు కానీ అధికారులకు కానీ మరి ఉద్యోగస్తులకు కానీ జీతాలు ఒక్కొక్కటి వేసుకుంటూ నెలల తరబడి పెండింగ్లో ఉన్న వాటిని కూడా క్లియర్ చేసుకుంటూ వస్తామన్నాము. అదేవిధంగా రైతుల సమస్యలను కూడా ఓవర్కమ్ చేసి 100% రైతులకు ఇబ్బంది కలగకుండా చూస్తాము. ఎందుకంటే వాళ్ళు కట్టిన కాళేశ్వరం కానీ మేడిగడ్డ కానీ ఈరోజు ఆ ప్రాజెక్టులలో వాటర్ స్టోరేజ్ చేయలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. లక్షల కోట్ల రూపాయలు ఈరోజు మరి ఉట్టి పుణ్యానికి యాగం చేసి వాళ్ళు పర్సంటేజీలు తీసుకొని రైతులకు అన్యాయం చేసిన ప్రభుత్వం గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం కాబట్టి అన్నిటినీ కూడా సెట్ చేసి అందరికీ కూడా న్యాయం చేసి మరి ఏదైతే ఇందిరమ్మ పాలన అందిస్తామన్నామో 6 గ్యారంటీలతో స్టార్ట్ చేశామో రాబోయే రోజుల్లో ఏ సమస్య ఉన్నా కూడా రేవంత్ రెడ్డి గారు మరి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం ఇస్తాం అన్న దాన్ని దృష్టిలో పెట్టుకొని పరిష్కరించుకుంటూ అందరికీ కూడా సమన్యాయం చేస్తూ ముందుకు తీసుకెళ్తాము, మంచి పాలన అందిస్తాము, రైతుల కష్టాలను కూడా అధిగమిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ దయచేసి బీఆర్ఎస్ నాయకులకు ఏ దేని మీద కూడా మాట్లాడే అధికారం లేదు, వాళ్ళ మొత్తాన్ని కూడా వాళ్ళకి హక్కు కూడా లేదు. అదే చెప్తున్నా కదా, ప్రాజెక్టులు నిర్మాణం చేశారా, అందులో స్టోరేజ్ చేయలేనటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు కూలిపోయిన ప్రాజెక్టులు వాటిని కూలగొట్టాలి అని నిపుణులు చెప్తా ఉన్నారు. లక్షల కోట్ల రూపాయలు దాన్ని రిపేర్ చేసే పరిస్థితి లేదు. దానికి ఏదో చిన్న అది వచ్చింది, దాంతో ఇంత పెద్ద ఇష్యూ చేసిండ్రని కేటీఆర్ చాలా సింపుల్గా చెప్పాడు. మరి అది టెక్నికల్గా కరెక్ట్ కాదు అని చెప్పించి నిపుణులు చెప్తా ఉన్నారు. ఈ విధంగా వాళ్ళు ప్రజలను మభ్యపెట్టి మోసం చేసి లక్షల కోట్లు వృధా చేసి ఈరోజు నీళ్ళనియలేనటువంటి పరిస్థితి తీసుకొచ్చారు. కానీ ఏదో పద్ధతిలో గతంలో ఎస్ఆర్ఎస్పీ ఉంది, దేవాదిరా ఉంది, అప్పుడు కాంగ్రెస్ పార్టీ నెహ్రూ గారి హయాంలో కానీ రాజీవ్ గాంధీ ఇందిరాగాంధీ హయాంలో కట్టిన ఈరోజు అవే ప్రాణం, రైతులకు అవే ప్రాణం, వాటితో తప్పకుండా 100% రైతులకు న్యాయం చేస్తాం. ఫోన్ ట్యాపింగ్ ఉండొచ్చా? మాది తప్పకుండా ఉందండి, మురళీ గారిది ఫోన్ ట్యాప్ చేస్తూనే ఉన్నారు, మాకు తెలుసు. అందులో దయాకర్ రావు హస్తం ఉంది, ఇప్పటికే ఎంక్వైరీలో తెలుస్తూ ఉంది. రాబోయే రోజుల్లో టోటల్ ఎంక్వైరీ జరిగినప్పుడు వాళ్ళు ఎవరెవరి పేర్లు వస్తాయో అందరి మీద కూడా చర్య తీసుకోవడం జరుగుతుంది. మద్యం కేసులో కవిత ఆనిమత్యం అంటుంది, మీరు ఎట్లా? ఆమె చాలా మాటలు చెప్పింది, ఏమన్నంటే నేను మద్యాన్ని బ్యాన్ చేయాలి అవి అని చెప్పింది. కానీ మద్యంనే పాలసీనే మార్చి 100,00,000 రూపాయలు దండుకొని ఈరోజు ఢిల్లీ వాళ్ళతో కుంభకోణం చేసింది అనేది అందరికీ కూడా తెలుసు. దానికి మళ్ళీ ఏదో నీతులు చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. చేసిన పాపాలు ఎక్కడ కూడా పోవండి, దేవుడు అనేవాడు ఉంటాడు, ప్రజల పక్షాన ఉన్నాడు. వాళ్ళకు వాళ్ళ కుటుంబం ఎంత అన్యాయం చేసిందో తెలంగాణ ప్రజలకు అందరికీ కూడా తెలుసు. అందుకని ఒకరొకరుగా ఈరోజు ఫోన్ ట్యాపింగ్లో కేటీఆర్ ఇరుక్కుంటా ఉన్నాడు, కాళేశ్వరం కూడా రేపు ఎవరి ద్వారా జరిగింది అనేది ఈ విధంగా ఎంక్వైరీలు జరుగుతాయి. వాళ్ళ కుటుంబం అందరూ కూడా ఊచలు తప్పకుండా లెక్క పెడతారు. తెలంగాణ ప్రజలందరికీ ద్రోహం చేసింది కాబట్టి తప్పు ఖచ్చితంగా జైలు పాలక తప్పదు అని సురేఖ చెప్తున్నారు. వీడియో దక్షిణతో అశోక్ విష్ణు వరంగల్.